हेलो फ्रेंड्स, वेलकम टू भवानी किचन। मैं रेसीपी वे बादाम हलवा अंडी। चाला सॉफ्ट चक्कने रुचि तो चाला यम्मी चाला ईजी सिंपल मेथड लो एला प्रिपेयर चेयालो चूदा। मुंदुगा ओक कप वर की इला बादाम तीसुकुन्नानु अंडी। दीन्नि ओकसारी वाटर तो वाश चेसी मरोकसारी वाटर वेसी ఒక 2-3 అవర్స్ వరకు నానబెట్టాలి। లేదంటే ఈ బాదంలో గోరువెచ్చని వాటర్ వేసినట్లయితే గనక మనకి 5 నిమిషాలలో ఇలా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది। సో ఈ పొట్టు అంతా కూడా తీసేయాలి, మొత్తం ఇలా పిల్ అవుట్ చేసుకోవాలి బాదం అన్ని కూడా। ఇవన్నిటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి ఈ వాటర్ అంతా మళ్ళీ తీసేసి ఒకసారి ఈ విధంగా వాష్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ జార్ లోకి వేసుకొని గరుకుగా ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం। దీనిలోకి ఒక కప్పు వరకు పాలను యాడ్ చేసుకుందాం। కాచి చల్లార్చిన పాలు గాని లేదంటే పచ్చి పాలు గాని వేసుకొని ఈ విధంగా మరీ స్మూత్ కాకుండా ఈ కన్సిస్టెన్సీగా చేసేసుకుందాం। చూడండి, మరీ సాఫ్ట్ లేకుండా గరుకుగా। ఇప్పుడు వేరే పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని మెల్ట్ అయిన తర్వాత मन इंदाक प्रिपेर चेसुकुन्नटुवंटि बादाम पेस्ट नि ई नेय्यिलोकि वेसुकोनि ई पच्चि वासन अंता कूडा पोये वरकु ई विधंगा फ्राई चेसुकुंदाम। इप्पुडु मंट अनेदि मीडियम लो पेट्टुकोवालि, मरी एक्कुव फ्लेम पेट्टिनट्टयिते गनुक अडगंटुकुने अवकाशं उंदि। काबट्टि मीडियम फ्लेम पेट्टुकोनि ई विधंगा कलुपुतू फ्राई चेसुकोवालि अंता कूडा। इप्पुडु ఒక కప్పు వరకు షుగర్, మీరు ఒకవేళ చక్కెర ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా షుగర్ అంతా కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే ఈ బాదం అనేది త్వరగా అడగంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి। చూడండి, కాస్త దగ్గరికి వచ్చేసింది। ఈ విధంగా బాదం అంతా కూడా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది। ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేస్తూ ఉండాలి। మనకి ఫైనల్ గా ఇలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి। ఈ నెయ్యి వేసాం కదా, అదంతా రిలీజ్ అవుతూ ఉంటుంది। ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు కాని లేదంటే ఫుడ్ కలర్ వేసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఎందుకంటే ఫుడ్ కలర్ ఏం టేస్ట్ లేదు, జస్ట్ లుకింగ్ కోసం అనేసి, డిలీషియస్ కోసం అనేసి ఫుడ్ కలర్ యాడ్ చేశాను। మీరు వద్దనుకున్నట్లయితే స్కిప్ చేసుకోవచ్చు। ఈ విధంగా అంతా కూడా ఈవెన్ గా అయిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులోకి ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాను। చూడండి, అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది హల్వా అంతా కూడా। ఈ పాన్ నుండి సెపరేట్ అయిపోవాలన్నమాట ఇదంతా హల్వా। ఆయిల్ చూడండి రిలీజ్ అవుతుంది కదా, మనం వేసుకున్నటువంటి ఘీ అంతా కూడా ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా హల్వానంతా కూడా ఇలాంటి స్పాచులతోని ఈ విధంగా ప్రెస్ చేస్తూ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఫైనల్ గా వచ్చేసింది ఇక హల్వా రెడీ। ఇప్పుడు ఒకసారి మరో 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి। చాలా బాగుంటుందండి, నేను డ్రై ఫ్రూట్స్ ఏం యాడ్ చేయలేదు। ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు। ఇక దించేసిన తర్వాత హల్వా ఒక బౌల్ లోకి తీసుకుందామండి। చూడండి, చక్కగా ఎమ్మి ఎమ్మిగా షైనింగ్ గా ఎలా కనిపిస్తుందో హల్వా, చాలా బాగుంటుందండి। చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, చాలా బాగుంటుందండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఒకసారి ఈ బౌల్ ని మనం ఇలా రిటర్న్ చేసుకున్నాను, చూడండి బాగుంది కదా। మీరు కావాలంటే బటర్ పేపర్ తీసుకొని ప్యాకెట్స్ లా కూడా చేసుకోవచ్చు। మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ హల్వాని। మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై।